ప్రభుత్వం వల్ల పోలీస్ యంత్రాంగం అంతా నలిగిపోతున్నారు అంటారా సార్? అంతే సరే, వాళ్ళు ఎదురు చెప్పలేరు. అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, పోలీసులు కూడా. వాళ్ళు పోలీస్ వ్యవస్థ కూడా అలా చేయాలని ఉండదు కదా సార్? ఉండదు, వల్ల అలా చేయాల్సి వస్తుంది. అంటే పోలీసుల చేతుల్లో లాఠీలు లాక్కుంటున్నారండి వైఎస్ఆర్సిపి వాళ్ళు. లాఠీ పోలీసుల చేతిలో ఉండాలి. ఆ పోలీసు చేతిలో లాఠీ లాక్కోవడం, పోలీసుల దగ్గర నుంచేమో ఇంకేదైనా షెల్టర్స్ లాక్కోవడం, ఓ పక్క నుంచి అడ్డు పెట్టుకుంటాడు, ఇంకో పక్క నుంచి కొడుతున్నాడు. అంటే పోలీసులు పట్టుకోవడం షెల్టరు, ఈయన పట్టుకుంటున్నాడు కొడుతున్నాడు, బట్ ఈయన దెబ్బలు తగ్గట్లేదు, ఈ కూడా తలకాయ పగలు కొడుతున్నాడు. నిన్న ఆ టీవీ ఫైవ్లో వచ్చింది, ఆహాకారాలు చూస్తుంటే మతి పోయింది అన్నమాట. అది చాలా భయంకరమైన పరిణామం. ఈ పరిణామానికి స్వస్తి చెప్పాలి ఎవరో ఒకరు. ఈ 2024లో ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వం మారితే మళ్ళీ సేమ్ ఇలానే ఉంటుంది అంటారా సార్? మళ్ళీ అంటే వీళ్ళ మీద వాళ్ళు కక్ష తీర్చుకుంటారంటారా? డెఫినెట్గా ఉంటుందండి. కక్ష మనుషులండి వీళ్ళు, కక్ష తీర్చుకుంటారు, ఏదో ఒకతో కక్ష తీసుకుంటారు. అయితే చంద్రబాబు నాయుడు నాయుడు మాత్రం ఆయనకి లేదు, ఆయన అనకూడదు కానీ చీఫ్ మినిస్టర్ కానీ కరెక్ట్గా ఆలోచన. ఆయన ఎప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ పట్టుకొని ఏడుస్తాడు కానీ ఇంట్లో డొమెస్టిక్ వారిని చక్కదిద్దుకోలేనటువంటి అసమర్థుడు. చంద్రబాబు నాయుడిని ఎంత మాట అంటున్నానని ఏమనుకోవద్దు, కానీ డొమెస్టిక్ వారు అంటే ఇంట్లో నీ భార్యను అంత మాట అన్న తర్వాత దాన్ని అంత తేల్చొద్దు, నీ కుటుంబాన్ని అంత మాట అన్న తర్వాత అంత తేల్చొద్దు. ఒక పక్కనైతేమో లక్ష్మీపార్ పార్వతి లాంటి ఒక దుష్టశక్తి, బుల్లోడు కుట్టుడు ఆ వాడు అదేముంది కంపు తప్ప అని ఇలా మాట్లాడుతుంటే నేను తేల్చుకోవద్దు, నేను బొల్లే బొల్లేది, నీకేమైంది, నీకేమడ్డు వచ్చింది అని మొత్తం తేల్తాడు కదండి. నిజా నిజాలు, మీరు నన్ను దొంగన్నారు, నేను దొంగను కాదని నిరూపించారు కదా, నేను దొంగను కాదు మరి సమాజం చూసుకుంటుందంటే దొంగ పొద్దున నా మీద పడినట్టు లెక్క. రోజులు అలా ఉన్నాయి. అది గట్టిగా మాట్లాడితే అమ్మో నిజాయితీ పోయడం అనుకుంటారు, గట్టిగా మాట్లాడిపోతే వీళ్ళు ఇన్ని లోపాలు ఉన్నాయో నోరు ఎత్తడం లేదు. లోపాలు లేకపోతే నోరు ఇచ్చేవాడు కదా, జుత్తు పట్టుకునేవాడు కదా అంటారు అన్నమాట. ఆ చంద్రబాబు నాయుడు పరిస్థితి అది. ఏంటి సార్, ఇప్పుడు మళ్ళీ మన రోజా గారు కూడా మొన్న రీసెంట్గా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా జరుగుతుంది ఏంటో కనుక్కుని ఇంకో రాష్ట్రంలో అలా చేస్తున్నారంట సార్, ఎంతవరకు నిజం సార్? అది నిజాలని దాస్తున్నారంటారు ఆంధ్రప్రదేశ్లో? ఆవిడ అంటదండి అలాగా. ఎందుకంటే పరిపాలన చేత కాని వాళ్ళు వచ్చి ఈ పరిపాలన చేత కాని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్న హైలైట్స్ని తీసుకొని అక్కడ అనుసరిస్తారు. ఈరోజు అందరూ కూడా ఈగోలతో ఉన్నారండి. ఎవరికి మటు వాళ్ళు, ఈ పక్కనున్న స్టాలిన్ నెంబర్ వన్, ఆ పక్కన ఉన్నటువంటి కర్ణాటక నెంబర్ వన్, నువ్వేముడు అసలు నువ్వు 13వ స్థానంలో ఉన్నావు, నువ్వు ఉన్న 29 రాష్ట్రాల్లో 13వ స్థానంలో ఉన్నావు. నిన్నెందుకు అనుసరిస్తారు వాళ్ళు? నీ తాలూకు బుర్ర తక్కువ పనులు ఎందుకు చేస్తారు? నీలాగా గతకల రోడ్లు ఎందుకు వేస్తారు? రోడ్ల మీద వెహికల్స్ పడిపోతున్నాయి. నీ గతకల రోడ్లలో ఎన్ని కార్లు పడిపోయినాయి, ఎన్ని ఆటోలు పడిపోయినాయి, మొన్న ఒక లారీ పడిపోయింది, అన్ని అందరూ చూస్తుండగాను. ఇలా టర్న్ చేసి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయేసరికి గతకొంత పడిపోయింది. కేవలం లోడుతో ఉన్న లారీలు దీన్ని అనుసరించమంటారా? రోజా ఒకటండి, రోజా ఒక చాలా పరమ మూర్ఖమైనటువంటి చండాలమైన గబ్బు రాజకీయాలు చేస్తుందండి. అసహ్యం వేస్తుంది ఆవిడ చూస్తుంటే. ఒరే అంటుంది అంటే సాటి ప్రత్యర్థిని ఒరే అంటుందండి. జనసేన నాయకుడిని ఒరే చెప్తున్నావు, ఏటి నువ్వు ఆడకుండావా, ఆడా ఇంకేదో బాసువా, లేడీ బాసువా, లేడీ డానువా, ఏంటి ఇళ్ళమ్మా ఒరే ఏం మాట్లాడడం ఏంటి మగాన్ని ఏమే అంటే ఆయన ఒప్పుకుంటావా? ఒరే ఏంటి నీ పదవి ఏంటి? పైగా సాంస్కృతిక శాఖ అంట, ఇదే నా సంస్కృతి, ఇదేనా విదేశాల నుంచి వచ్చినటువంటి పర్యాటకులకేమో నువ్వు ఇచ్చే మెసేజీ కనుక అది ఇట్లాంటివన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలండి. అంటే పొల్యూట్ అయిపోతుంది సొసైటీ, కంప్లీట్గా పొల్యూట్ అయిపోయి చండాల ఎక్కడ చూసినా గబ్బు గబ్బు గబ్బు, ఎవరు మాట్లాడినా గబ్బు.
అందువల్ల మరి ఇవన్నీ పరిష్కారం చేయాలంటే మరి చంద్రబాబు నాయుడు పవర్లో రావాలి, సరైన హోముని పెట్టుకోవాలి, వాళ్ళ పని వాళ్ళు చేయాలి, వీళ్ళ పని ఏం డెవలప్మెంట్ పనికి వస్తారండి. అడ్మినిస్ట్రేషన్ మాత్రం చంద్రబాబు నాయుడు జీరో. ఆయన డెవలప్మెంట్ దిశగా అడుగులు వేసుకొని పవన్ కళ్యాణ్ అడ్మినిస్ట్రేషన్ మాటకు మాట కంటికి కన్ను పంటికి పన్ను అంటారు చూసారా. అలాగా అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఆయన ఉంటే కొన్నాళ్ళు చక్కద అంటే కొన్నాళ్ళలో చక్కబడుతుంది పరిస్థితి. లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టయితే సజీవ సమాధి అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. అంగుళం జాగా మనం మిగలదు, అడుక్కు తిన్న మిగులుతుందన్నమాట. ఆంధ్రదేశం అన్నపూర్ణ డొక్కా సీతమ్మ వీళ్ళందరినీ మర్చిపోవడం అయిపోతుందన్నమాట. ఈ పదవులు వీళ్ళకి శాశ్వతం అనుకుంటున్నారా సార్, లేకపోతే మామూలుగా ఒక 4 సంవత్సరాలకే అని అనుకుంటున్నారా పదవులు? పదవులు శాశ్వతం కాదు, వాళ్ళు డబ్బులు కావాలి, సంపద కావాలి. గో ఈ కలుసు బ్యాన్లో కనిపించేటువంటి ఆ ల్యాండ్ అంతా నాదే అనుకోవాలి. లేకపోతే భీమునిపట్నంలో ఋషికొండ అండి, ఋషికొండ అంటే ఋషులు తపస్సు చేసుకునే తరం. తర్వాత అక్కడ బౌద్ధులు కూడా సంచారం చేశారన్నమాట. అది ఎంత విశిష్టమైనటువంటి స్థలం అండి. అవన్నీ ముక్కలు ముక్కలు కోసేసి ఎర్రమట్టి దెబ్బలన్నమాట, అందంగా ఉంటాయి, కైలాసంలాగా ఉంటాయన్నమాట. ఈ ముక్కలు నరికేసి దాని మీద పచ్చని కార్పెట్లు, చాలీ చాలని కార్పెట్లు పరిచారన్నమాట. ఎంత సహించుకుంటారండి. ఇప్పుడు వైజాగ్లో ఉంది రోడ్డు మీద సార్, అది వైజాగ్ నడి రోడ్డు మీద. అదే వైజాగ్ బీచ్ రోడ్డు నడి రోడ్డు మీద చేశారంటే వాళ్ళు ఏం చేస్తాం, ఏమి తీసుకెళ్ళిపోతాడు? అది వందలాది ఎకరాలు విశాఖపట్నం సరౌండింగ్స్లో అంటే పెందూర్తి ప్రాంతంలో ఉన్న స్థలాలన్నీ స్వరూపానందేంద్ర స్వామీజీ తాలూకు పర్యవేక్షణలో కొనుక్కున్నారు, అయిపోయి 200 ఎకరాలు కొన్నారు. అలాగే భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ చంద్రబాబు పెడతానంటే వద్దని చెప్పి అక్కడ చుట్టుపక్కల వీళ్ళు కొన్ని వేల ఎకరాలు కొన్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేయమంటున్నారు. అదేలా అప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టినట్టయితే వద్దని చెప్పారు, తటస్థంగా నిలిచిపోయింది. ఇప్పుడు ఏం చేశారు, చుట్టూ ఉన్నటువంటి 100,000 ఎకరాలు కొనుక్కొని అక్కడ భోగాపురం దగ్గర ఎవరు కేఏ పాలు 1000 ఎకరాలు ఉంది, ఇవన్నీ ఎక్కడున్నాయో తెలియదు, ఎవరు కబ్జా చేశారో తెలియదు అన్నమాట. ఇవన్నీ కొనుక్కొని ఇప్పుడు పెడుతున్నారు గ్రీన్ ఫీల్డ్. అంటే గ్రీన్ ఫీల్డ్ పెడితే 1 ఎకరం 5 కోట్లు 10 కోట్లు కూడా అవుద్ది ఆ ల్యాండ్. ఆ 10 కోట్లు అంటే వాళ్ళకి ఎంత, 100 ఎకరాలు ఉన్నోడికి 10 కోట్లు 1 ఎకరం చెప్పిన ఎంత ఉంటుంది? 1000 కోట్లు ఇచ్చేయటం లేదు నీకు. 1000 కోట్లు అంటే నీ తరతరాలు ఎంత హ్యాపీగా ఉంటారు. అది వాళ్ళు పరిపాలన ఎలాగే ఉంటుంది, ఇదంతా శాశ్వతం అనుకుంటున్నారు. ఇదంతా శాశ్వతం కాదురా అని వైపేరెడ్డి పెట్టుకున్నారు వైఎస్ఆర్ గారు. ఆయన తాలూకు జీవితం చెప్పగానే చెప్తుంది కదా, రే నువ్వు సంపాదించిన మంచి, నువ్వు సంపాదించినటువంటి కీర్తి ప్రతిష్టలు నీకు శాశ్వతం కానీ ఈ డబ్బు శాశ్వతం కాదు, ఈ బంగారం శాశ్వతం కాదు, ఈ బిల్డింగులు ఈ సంపద అంతా శాశ్వతం కాదని కేవలం సాక్షాత్తు వైఎస్ఆర్ జీవితమే చెప్తుంది. మరి దాన్ని పరిచయం పెట్టి కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తుంటే వీళ్ళే అనుభవిస్తారు.